హర్షసాయి అంటే తెలియని నెటిజన్స్ లేరు. మంచితనం, మానవత్వం, దయాగుణం వంటి ట్యాగ్లైన్స్ తగిలించుకుని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, చాలా మందికి అతడు రియల్ హీరో. నేడు అత్యాచార ఆరోపణలతో విలన్ అయ్యాడు. ప్రేమ పేరుతో ఓ మహిళను వంచి నయవంచకుడయ్యాడు. అతడిపై చాలా రోజుల క్రితమే ఫిర్యాదు చేసింది బాధితురాలు. అయితే మూవీ డిస్కషన్స్ చేయాలంటూ ఇంటికి పిలిచి మత్తుమంది ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాగే వీడియో రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేశాడంటున్న కంప్లైంట్ ఇచ్చింది బాధితురాలు. ఇకపోతే అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఆనాటి నుండి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఈ యూట్యూబర్. దీంతో హర్షసాయి ఎక్కడా అనే ప్రశ్న మొదలవుతుంది. అతడి కేసు ఫైల్ అయి దాదాపు వారం రోజులు గడుస్తున్నా అతడిని పట్టుకోలేకపోయారు పోలీసులు. ఆడియో లీకులు, పోస్టులతో, సోషల్ మీడియాతో టచ్లో ఉంటున్న హర్షసాయి ని క్యాచ్ చేయలేకపోవడం కేసు డిలే కావడంపై సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. హర్షసాయిని పట్టుకునేందుకు పోలీసులు జాప్యం చేస్తున్నారా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినా ఎందుకు అతడు దొరకట్లేదని గుసగుసలాడుకుంటున్నారు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను ఇట్టే పట్టేసిన అదే నర్సింగ్ పోలీసులు హర్షసాయిని పట్టుకోవడం కష్టమేమీ కాదు, కానీ ఎందుకు పట్టుకోలేకపోతున్నారో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. అంతలో అతడు విదేశాలకు చెక్కేసేందుకు ప్లాన్లో ఉన్నాడని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఇదే నిజమైతే అతడు చిక్కడం కష్టమే. కలుగులో ఉన్న ఎలుకను బయటకు తెచ్చేందుకు ఎంతో టెక్నాలజీ ఉన్న పోలీసులు సరైన రీతిలో వినియోగించుకోవటం లేదా అనే ప్రశ్నలు ఇప్పుడు నెటిజన్లకు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే హర్షసాయి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వివాదాల డొంక మళ్ళీ కదులుతోంది. అతడిపై ఫిర్యాదులు వెల్లువలా వెలుస్తున్నాయి. గేమ్ యాక్ట్ను ఉల్లంఘించడాన్ని హర్షసాయి తెలంగాణ డీజీపీకి కంప్లైంట్స్ అందాయి. ఇదే కాదు, అటు ఏపీలో కూడా బాధితులు క్యూ కడుతున్నారు. అతడు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల ఇల్లు ఒళ్ళు గుళ్ళు చేసుకున్నామని, ఆర్థికంగా నష్టపోయామని, అప్పులు పాలయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. హర్షసాయి మాత్రమే కాదు, సగం నేరాన్ని పంచుకునే అతడి తండ్రి కూడా పరారీలోనే ఉన్నాడు. ఫ్యామిలీ మొత్తం అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే హర్షసాయి తనపై వస్తున్న ఆరోపణలు కొట్టేస్తున్నాడు. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ట్వీట్ చేసి అడ్వకేట్ను రంగంలోకి దింపాడు. మరి ఎప్పుడు హర్షసాయి బయటకు వస్తాడో, ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.